సంతోషం. ఇప్పుడు బోయ అభిషేక్ బోయినపల్లి, శరచంద్రారెడ్డి, బుచ్చిబాబు, మాగుంటా రాఘవరెడ్డి ఈ వరుస చూసుకుంటూ ఉంటే ఈ వరుసలో ఎవరు వస్తారు? విజయ్ గారు చెప్పండి సార్. విజయ్ గారు, మీరు మీరు ఒకటి స్కామ్ చేసిందేమో ఢిల్లీ ప్రభుత్వం. అందులో సుశీల్ గారిని, కేజ్రీవాల్ ని ఇరికేయాలనే ప్రయత్నాలు బాగా జరుగుతున్నా, వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు. అదే ఆశగా తీసుకొని ఏమైనా తెలంగాణ స్కామ్ జరిగి ఇక్కడ ఏమైనా ఒక ముఖ్యమంత్రి బిడ్డగా పాల్గొన్నది ఇవన్నీ ఉన్నాయని ఏదైనా ఆధారాలు ఇక్కడో అక్కడ ఉంటే అది 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 తర్వాత చర్చించవలసిన విషయం. ఏం లేదు, ఆడ కేజ్రీవాల్ ఒక రాష్ట్రం నుంచి రెండు రాష్ట్రాలు కైవసం చేసుకున్నారు. ఇక్కడ టిఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ గా మారి ఇక్కడ మూడోసారి ప్రభుత్వం మళ్ళీ చేపట్టబోతుంది, పోతే దేశంలో విస్తరించి దేశంలో కూడా చేపట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. మరి ఏం చేయాలి ఈ సందర్భంగా? మీరు అన్నట్టు ఎన్ని స్కాములు జరిగినాయి, దేశంలోకి వెళ్ళి కోటాను కోట్ల రూపాయలు ఇచ్చి పంపించిన వాళ్ళు బయటకు వెళ్ళిపోయినారు. అది దాని మీద ఏం పట్టింపు అట్లా ఉండాలి కదా. వాళ్ళు అంటున్నారు ఏదో కొంత చేసినామని, ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది, కానీ వాళ్ళకున్న శిక్ష లేని ఏం విషయం. ఈ దేశాన్ని దోచుకునే వాళ్లకు అంబానీ ఆదాని చేతిలో ఇద్దరు చేతిలో ఎంత దుమారం లేపుతాంటే ఒక మాట మాట్లాడారు మోడీ గారు పార్లమెంట్ లో. ఎందుకైంది, ఎందుకో చెప్పాలి కదా, ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఎందుకు 40% జనాల డబ్బు ఒకరిద్దరి చేతిలో ఉండడానికి కారణం ఏది, ఏ ప్రజాస్వామ్యం చెప్తుంది, ఏ లాజిక్ చెప్తుంది, ఏ చట్టం చెప్పింది? అవేం లేదు, ఏం లేదు. ఇక్కడ విస్తరిస్తుంది ఒక ప్రత్యక్షంగా ఒక పరోక్షంగా, ప్రత్యక్షంగా ఒక పార్టీ వారికి వ్యతిరేకంగా తయారవుతుంది కనుక దాన్ని కొంచెం ఇది చేసి వాళ్ళ మీద బురద చెల్లాలంటే ఈ ఈ ప్రయత్నంలో భాగం చేసి ఇప్పటి వరకు కవిత గారి మీద ఈడీ గాని సిబిఐ గాని కేసులు ఏమి కాలేదు, సాక్ష్యంగా పిలుస్తా ఉన్నారు. ఒకవేళ అట్లా దోషులుగా ఎట్లా తెలుస్తారో చూస్తామనేది వాళ్ళని వాళ్ళు కరుడు కట్టుకొని ఉన్నట్టు ఉన్నారు కదా. మేమేం చేయలేదు, నాకు ఆ తప్పు ఏం లేదు, స్కామ్ ఏమి తెలంగాణలో జరగలేదు, అది ఏదో ఢిల్లీలో జరిగినటువంటి స్కామ్ తీసుకొచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు. అందులో భాగంగానే ఎవరో అక్కడ ఇక్కడ ఏదైనా లేదు, మేము మాటియా ఇక్కడ స్కామ్ జరిగితే వారి పాత్ర ఉంటుంది అంటే అనుకున్నటానికి అవకాశం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి బిడ్డ తెలంగాణలో స్కామ్ జరిగితే ఈమె పాత్ర ఉందా అనుకో, అది ఢిల్లీ ప్రభుత్వం సార్. దాంట్లో కవిత గారికి ఏముంటది, ఎందుకు ఆ స్కామ్ విస్తృతం చేస్తా ఉన్నారు అందుకని కక్షి కట్టారో లేదంటే ఆపేట అనుకుంటే ఒక రకంగా దాదాపుగా మిత్రపక్షంగా ఉన్నటువంటి వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీల కుటుంబ సభ్యుల్ని కూడా స్పేర్ చేయలేదు మరి ఇక్కడ. చేయరు సార్, వాళ్ళు చేయరు. ఆ ఏదో ఆ భయం భక్తి అంటారు కదా, అది ఉండాలి, అనిగి మనిగి ఉండాలి, అది ఉండలేము కదా. 5 సంవత్సరాలు వాళ్ళకి కావాల్సిన దాంట్లో అన్ని రకాలుగా సహకరించినాం. ఇప్పుడు వాళ్ళు తెలంగాణ మీద కక్ష కట్టారు, తెలంగాణ మనకి ఇవ్వవలసిన ఇస్తలేరు కనుక ఎదురు తిరుగుతున్నాం కనుక ఏదో ఒకటి బురద చల్లాలి చల్తా ఉన్నారు. దాన్ని మనం ఏం చేయగలుగుతాం? స్కామ్ అయితే తీమనండి సార్, స్కామ్ అయితే ఎన్ని రోజులు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని 6 నెలలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 9 ఏళ్ళు అయింది, మేము జైల్లో ఒక రూమ్ కట్టించి వచ్చినాం, గదులు కట్టించి వచ్చినాం, కేసీఆర్ జైలుకు పంపుతాం, ఈయన ఇట్లా చేసాడని ఎట్లా అనుకుంటే ఇప్పుడు 9 ఏళ్ళు అయిందా విజయ్ గారు? ఇప్పుడు కవిత గారిని కూడా ఇట్లా ఇంకో మేము ఎన్ని రోజులు అధికారంలో ఉండి మేము ఇంకా బలపడుతుంటా అంటే మా మీద ఆ విధమైనటువంటి నింద అపనిందలు అసత్య ఆరోపణలు చేస్తూనే ఉంటాం. దాన్ని మీరు మీరు మనం కూడా దాన్ని ఎట్లా నమ్ముతాం? ఓకే.